హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్స్ గార్డ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఏదైనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి డైలీ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ సింబల్ మీద క్లిక్ చేయండి ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కోసం ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ అదేంటి అంటే చాలామందికి ఇప్పుడు టెన్ డేస్ రైస్ కార్డ్స్ అనేది రావడం జరిగింది సో ఇప్పుడు ప్రాసెస్ అంతా చాలా సింప్లిఫై అయిపోయింది ముందులాగా కాకుండా సో వాలంటీర్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా సచివాలయంకి కానీ రైస్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు చేసుకున్న వెంటనే అది అడ్మిన్ లాగిన్లో కావచ్చు లేదంటే ఎడ్యుకేషన్ సెక్రటరీ లాగిన్లో కావచ్చు లేదంటే విఆర్ఓ లాగిన్లో కావచ్చు ప్రిఫరెన్స్ వైజ్ చూస్తే ఫస్ట్ వీఆర్ఓ లాగిన్లో నుంచి అప్లై చేస్తారు సో అప్లై చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి ఇంకొక లాగిన్ అనేది ఉంటుంది సో ఆ లాగిన్లోకి వాళ్ళు వెరిఫికేషన్ కోసం మన అప్లికేషన్ అనేది వెళ్తుంది సో వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ కేవైసీ అనేది మస్ట్ అండ్ షూట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కేవైసీ చేసిన తర్వాత ఫైనల్గా కార్డ్ ఎలిజిబుల్ అండ్ ప్రింటింగ్కి వచ్చిన తర్వాత ప్రింట్ అనేది కూడా సచివాలయంలోనే తీసిస్తారు సో ఈ కేవైసీ రిలేటెడ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను ప్రీవియస్గా కేవైసీ ఎలా చేయాలి డెత్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఇష్యూ కార్డ్ ఎలా చేయాలని వీడియో చేస్తున్నాను సో ఆ వీడియో కూడా నేను ఇందులో పెడతాను లింక్ డిస్క్రిప్షన్లో సో ఇప్పుడు ఏంటి అంటే చాలామందికి రైస్ కార్డ్స్ అనేది ఈ ప్రాసెస్ ద్వారా సింప్లిఫై అయ్యి రావడం జరిగింది ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఈ కేవైసీ అనేది చేయించుకోలేదు లేదు ఇష్యూ కార్డ్ అనేది చేయలేదు సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కార్డ్ అనేది ఇనాక్టివ్ లాకి వెళ్ళిపోతుంది వాళ్ళకి ఏ స్కీమ్స్కి కూడా అది ఎలిజిబుల్ కాదు అండ్ రైస్ అండ్ రేషన్ షాప్ సంబంధించిన ఏ సర్కులు కూడా వాళ్ళు తీసుకోలేరు సో దీనికోసము ఇవాళ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో అది చూపిస్తాను మీకు సో పేపర్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఈ కేవైసీ చేసుకుంటేనే మనకి అన్ని ఫలితాలు అనేది రావడం జరుగుతుంది ఏ వెల్ఫేర్ స్కీమ్ అయినా సరే లేదంటే రేషన్ షాప్లో సరుకులైనా సరే ఫస్ట్ ఒకరు కార్డ్ అప్లై చేశారు అంటే సో వాళ్ళకి ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరూ ఖచ్చితంగా కేవైసీ అనేది చేయించుకోవాలి ఎవరైతే ఇంకా బెనిఫిషరీసు మీ ఇంటికి వచ్చి వాలంటీర్ కేవైసీ అనేది చేయకుండా ఉన్నట్లయితే మీరు వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించుకొని వాళ్ళతో కేవైసీ చేయించుకోండి లేదు ఒకవేళ ఇష్యూ కార్డ్ అనేది మీ కార్డ్ ఇచ్చేశారు ఇష్యూ కార్డ్ అనేది చేసి ఉంటారు బట్ కేవైసీలో ఏదైనా వన్ ఆర్ టూ మెంబర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అయ్యి ఉండొచ్చు సో కాబట్టి మీరు ఒకసారి వాలంటీర్ ద్వారా చెక్ చేసుకోవడం మంచిది సో ఎవరికైతే ఈకేవైసీ అయి ఉంటుందో నెక్స్ట్ కమింగ్ మంత్స్లో వాళ్ళకు మాత్రమే రైస్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే ప్రీవియస్గా నవశకం కార్డ్స్ అంటే నవశకం ప్రోగ్రామ్ జరగక ముందు రేషన్ కార్డ్స్ అనేవి ఉన్నాయి సో నవశకం ప్రోగ్రామ్ జరిగిన తర్వాత రేషన్ కార్డ్స్ అన్నిటికీ రైస్ కార్డ్స్ అనేది పేర్లగా రావడం జరిగింది అందులో మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ వైజ్గా కొన్ని కార్డ్స్ అనేవి ఇన్నిలిజిబుల్లోకి వెళ్ళాయి అవి ఏంటి అంటే ఎవరికైనా కార్ ఉన్నట్లయితే లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ వచ్చినట్లయితే లేదు ఇంకా ప్రాపర్టీ అర్బన్లో మోర్ దాన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉంది లేదంటే ల్యాండ్ మోర్ దాన్ ట్వల్వ్ ఎకర్స్ ఎవరు ఉన్నట్లయితే సో వీళ్ళందరికీ ఏమైందంటే ఇన్నిలిజిబుల్కి అనేది వెళ్ళడం జరిగింది సో వాళ్ళకైతే రైస్ కార్డ్స్ అనేది రావు సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీ వాలంటీర్ని కానీ లేదంటే నియర్ బై సచివాలయాన్ని కానీ వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళు ప్రాపర్ రీజన్ మీకు ఎందువల్ల కార్డ్ అనేది ఎలిజిబుల్ అయింది లేదా ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ వల్ల అయిందా అది ఎవరు కడుతున్నారు సో ఈ డీటెయిల్స్ అయితే వాళ్ళైతే చెప్పగలుగుతారు మీ కార్డు నెంబర్ ఇచ్చినట్లయితే సో మీ ఆధార్ నెంబర్ ఒకటి తీసుకెళ్లాలంటే దాని ద్వారా వాళ్ళ గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్లో చెక్ చేసి మీకు చెప్పగలుగుతారు లేదు ఆల్రెడీ మీ వాలంటీర్ కనుక ఈ డీటెయిల్ తెలిసినట్లయితే మీరు వాళ్ళ ద్వారా కూడా తెలుసుకోవచ్చు సో ఇలా కాకుండా మీకు రైస్ కార్డ్ అనేది ఒకవేళ వచ్చింది అనుకోండి ఎలిజిబుల్లో ఉన్నట్లయితే కొంతమందికి ఇంకా కార్డ్స్ రాలేదు ఫ్రెండ్స్ నా అవసరం కార్డ్స్ ఎందుకంటే అవి ఇంకా ప్రింటింగ్ స్టేజ్లోనే ఉన్నాయి బట్ మీరు ముందే కార్డ్ రాకపోయినా పర్వాలేదు ఇష్యూ కార్డ్ అండ్ కేవైస్ అయితే చేయించుకోండి మస్ట్ అండ్ షుడ్గా సో చేసుకున్న తర్వాత వాళ్ళు డైరెక్ట్గా మీకు కార్డ్ అనేది తెచ్చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది కానీ జరగకపోతే ఆన్లైన్లో అనేది కార్డ్ అనేది యాక్టివ్ స్టేటస్లో ఉండదు కాబట్టి మీరు ఒకవేళ ఎవరైనా మెంబర్ని యాడ్ చేసుకోవాలి మీ కార్డులో లేదంటే వేరే కార్డులోకి పంపించాలి అంటే మ్యారేజ్ అయ్యి లేదంటే స్ప్లిట్ అవ్వాలి ఇలా ఏ ఆప్షన్ చేయాలన్నా మీకు కేవైసీ అనేది ఫ్యామిలీలో ఉన్న అందరి మెంబర్స్కి చేయాల్సిందే ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కార్డులో ఆరు మంది ఉన్నారు ఇద్దరు వేరే ఊర్లో ఉన్నారు నలుగురు అనేది ఈ ఊర్లో ఉన్నారనుకోండి నలుగురు ఇక్కడ కేవైసీ చేయండి మిగతా ఇద్దరు వాళ్ళు ఏ ఊర్లో అయితే ఉన్నారో వాళ్ళు నియర్ బై వాలంటీర్ ఎవరు వస్తారు వాళ్ళ ఇంటికి వాళ్ళ ద్వారా కూడా ఇదే కార్డు నెంబర్ కొట్టి కేవైసీ చేయించచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈరోజు అప్లికేషన్ అనేది పెట్టుకున్నారు పెట్టుకున్న వెంటనే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత మీరు ఈ ఈకేవైసీ అనేది చేయించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నలుగురికి మీరు కార్డ్ అనేది అప్లై చేశారనుకోండి సో నలుగురు ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురే ఉన్నారు ఒకరు లేరు అనుకోండి వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ నియర్ బై వాలంటీర్ ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర ఈ అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయించి ఈకేవైసీని చేయించమండి కార్డు వచ్చేసినట్లయితే మీరు కార్డు తీసుకునేటప్పుడు వాళ్ళు ఇష్యూ కార్డ్ అనే ఆప్షన్ ద్వారా మీ బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు తీసుకున్నాక ప్లస్ ఈకేవైసీ అనేది కార్డులో ఫోర్ మెంబర్స్ ఉంటే ఫోర్ మెంబర్స్ సిక్స్ మెంబెర్స్ ఉంటే సిక్స్ మెంబర్స్ ఇద్దరు ఉంటే ఇద్దరు సో వీళ్ళందరి పేర్లకి ఫింగర్ ప్రింట్ అనేది తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు అనుకోండి అంటే ఫైవ్ ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నారనుకోండి సో వాళ్ళకి చైల్డ్ డిక్లరేషన్ ఉంది ఫ్రెండ్స్ సో అది క్లిక్ చేసి అది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చూపించాను సో అది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఫై లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఆప్షన్ పెట్టేసి పేరెంట్స్లో ఎవరో ఒకరు బయోమెట్రిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ తంబు పడలేదు కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ అటెంప్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు వన్ ఆర్ టూ టైమ్స్ అయితే అటెంప్ట్ చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది సో వర్క్ అయిన తర్వాత వాళ్ళకి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండదు ఫ్యూచర్లో ఏ స్కీమ్ కావాలన్నా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సో అన్ని సచివాలయ పరిధిలో కొన్ని కొన్ని కార్డ్స్ అయితే ఇంకా ఈ కేవైసీ పెండింగ్లో ఉంది ఫ్రెండ్స్ సో ఎవరైతే మీ వాల్ మీరు ఈ వీడియో కనుక వాలంటీర్స్ చూస్తున్నట్లయితే మీ క్లస్టర్లో ఎవరిదైనా పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయండి లేదు ఎవరైనా బెనిఫిషరీస్ కనుక చూస్తున్నట్లయితే మీకు ఒకవేళ వాలంటీర్ వచ్చి ఈ కేవైసీ తీసుకోకుండా ఉంటే మీరు వెంటనే వాళ్ళకి కాల్ చేసి ఇమీడియట్గా చేయించుకోండి ఫ్రెండ్స్ మీకు ఏ స్కీమ్స్ కానీ ఇది అనేది మెయిన్ థింగ్ అనమాట మీరు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే దారి లేదు సో ఫింగర్స్ పడలేదు ఎవరైనా కార్డులో ఎవరైనా డెత్ అనగా ఉంటే వాళ్ళకి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి సో వాళ్ళ డెత్ రిజిస్ట్రేషన్ కూడా ఇమీడియట్గా చేస్తారు సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు ఆ సచివాలయం వెళ్ళి కాంటాక్ట్ అయితే ఇన్లీజిబిలిటీ రీజన్స్ అనేది వాళ్ళు చెప్తారు లేదు ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి సింగిల్ పర్సన్ ఉన్నా కూడా మనకు ఆప్షన్ కూడా ఉంది దానికి రిలేటెడ్ వీడియో కూడా నేను చేసి ఉన్నాను సో అది కూడా నేను మీకు పెడతాను లింక్ డిస్క్రిప్షన్లో మీ కార్డ్ అనేది ఇష్యూ కార్డు ఇదే రీసెంట్గా అప్లై చేస్తారు లాస్ట్ వన్ మంత్లో మీకు ఇంకా కార్డు రాలేదు సో ఇష్యూ కార్డ్ ఈకేవీసీ కంప్లీట్ చేసుకొని మీరు సచివాలయం కనుక కాంటాక్ట్ అయ్యారంటే మీ కార్డ్ నెంబర్ నెంబర్ అనేది మనం చెప్పినట్యితే వెంటనే ప్రింట్ అనేది తీసేవడం జరుగుతుంది బట్ నవశకం కార్డ్స్కి అయితే ఇంకొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ అది ఇంకా ప్రింటింగ్ స్టేజ్లో ఉన్నాయి వాటికి కూడా మోస్ట్లీ సచివాలయాలకు ఎంటీ కార్డ్స్ ఇస్తారు ఆ కార్డ్స్ కూడా అక్కడే ప్రింట్ చేసి మీకు వాలంటీర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది సో మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది కాకపోతే ఈ లోపల మీరు ఈ కేవేస్ అనేది కంప్లీట్గా కంప్లీట్ చేసుకోండి సో మీకు నెక్స్ట్ మంత్ కానీ ఆ తర్వాత మంత్ కానీ హోమ్ డెలివరీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది రైస్ అనేది సో అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ